రైట్ చర్చకు తిరిగి స్వాగతం. మహేష్ గారు ఏం చెప్తారు అంటే ఎస్మా గురించి కూడా పదే పదే గవర్నమెంట్ నుంచి మాట్లాడడం జరుగుతోంది. ఎస్మా అనే దానికి సంబంధించి కూడా కోర్టులో కూడా నేను చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎస్మా చట్టం అంటే ఎస్మా తీసుకురావడం జరిగింది, కానీ ఇప్పుడు తెలంగాణకు వర్తించదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎస్మా ఎమర్జెన్సీ సర్వీస్ మేనేజ్మెంట్ యాక్ట్ అండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండింది, ఏపీఎస్ఆర్టీసీ ఉన్నప్పుడు అమల్లో ఉన్న చట్టం అది. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ వచ్చిన తర్వాత పదే పదే గవర్నమెంట్ 2015లో ఎస్మా జీవో తెచ్చామని చెప్తున్నారు, కానీ 2015లో తెచ్చిన జీవో ఓన్లీ 6 నెలలకు మాత్రమే ఎస్ ఆ పరిధి అయిపోయింది అన్నారు. ఇది అంతా ఏంటంటే నేనేమంటున్నా, ఇప్పుడు ఎస్మా ప్రయోగం ఎప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ప్రయోగిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు? కార్మికులు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు, ప్రభుత్వానికి ఏం అయితలేదు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తా మంటగాగుతున్నారు తప్ప నిజంగా దీన్ని చల్లారపాలే, ఉద్యోగులను తిరిగి ఉద్యోగాలకు మళ్ళీ వాళ్ళకు న్యాయబద్ధమైన డిమాండ్లో పరిష్కారం చూపించి ఉద్యోగాలకు తీసుకోవాలి అనే ఆలోచన ప్రభుత్వం నుంచి కనబడలేదు. పైపెచ్చు ఎస్మా ప్రయోగించండి ఇవన్నీ కూడా. నేను ఇదంతా జరుగుతుంటే మీరు ఇంకొక కుట్ర కోణం కూడా అర్థం చేసుకోండి. నిన్న మొన్న మనం చూస్తున్నాం ఆర్టీసీ సమ్మె స్టార్ట్ అయిన నుంచి ప్రభుత్వ ఉద్యోగులను ప్యాంపర్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె స్టార్ట్ అయినాక 2వ రోజు 3వ రోజు ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఇంటికి పిలుచుకున్నారు. అప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగుల మన ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికైనా అపాయింట్మెంట్ ఉండేనా? ఉద్యోగస్తులు వాళ్ళే ఆయనే చాలా ఓపెన్ గా చెప్పారు, నాకే కేసీఆర్ గారు దొరకట్లేదు, నేను ఏదో చర్చిద్దాం అనుకున్నాను కానీ అని. సో ఆ పరిస్థితి నుంచి ఉద్యోగస్తులందరినీ ఇంటికి పిలుచుకొని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని బాగా దువ్వి పర్వాలేదు మీరు వాళ్ళతో కలవకండి నేను మీకు చేస్తాను, ఇంత ఎలక్షన్ కోడ్ హుజూర్నగర్ ఎలక్షన్ ఉంది కదా అది అయిపోనివ్వండి అని ఒక మాట సర్ది చెప్పి పంపించండు. ఇప్పుడు ఆ హుజూర్నగర్ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ప్రభుత్వంలో పెద్ద కదలిక లేదు. ఈ రోజు కొత్తగా ప్రకటనలు వస్తాయి, పిఆర్సి మేము పెంచుతాము త్వరలో అనేది దాదాపు ఎన్నేళ్ళ నుంచి వింటున్నారు. ఉద్యోగులకు అలవాటు అయిపోయింది విని ఈ ఉద్యమ నాయకులందరూ కూడా, ఈ ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి వాళ్ళ దగ్గర నయానో భయానో వాళ్ళకు కొన్ని పదవులు వచ్చినాయి, వాటిని ఆధారం చేసుకొని ఉద్యోగస్తుల జీవితాలను కూడా తాకట్టు పెడుతున్నారు. ఈ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ వాళ్ళు కూడా రేపు పొద్దున రెవెన్యూ ఉద్యోగులు నిన్నటిదాకా పెండౌన్ చేసిండ్రు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా దానికి సమాయత్తం అవుతుంటే మళ్ళీ వాళ్ళను బుజ్జగించేదానికి ఒక కార్యక్రమం తీసుకొని పిఆర్సీ అనే పేరుతో ఒక ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఇవి దయచేసి ఉద్యోగస్తులు నమ్మొద్దు. ఆర్టీసీ కార్మికులు మీ తోటి ఉద్యోగులే కాబట్టి వాళ్ళు కూడా మీరు వాళ్ళతో పాటు ఒక అడుగేస్తే ఇదొక ఉద్యమం అవుతుంది. మీ డిమాండ్లు వాళ్ళ డిమాండ్లు అందరికీ కలిపి నెరవేర్చుకోవడానికి, మీ అందరికీ అండగా ఉండడానికి ప్రధాన ప్రతిపక్షాలుగా మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఆ ఆలోచన చేయమని ఉద్యోగ సంఘాలని నేను కోరుతా ఉన్నా. ఈ పిఆర్సీ త్వరలో పిఆర్సీ పెంపు అనేది అలవాటైపోయింది. ఆయనకు చెప్పడం, పేపర్ వాళ్ళకు రాయడం, మీకు విని ఇది రోజు చూసే స్టోరీ లేని పక్కన పడేయడం అలవాటు అయిపోయింది. గోవర్ధన్ గారు ఆలోచన మనం ఎప్పుడు అనుకుంటున్నదే ఈ అంటే జనరల్గా ఈ లెక్కలు ఇవన్నీ మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఏంటి నష్టాలు ఏముంటాయి? ఎందుకంటే దీని గురించి కూడా మాట్లాడుకున్నాం కానీ కొన్ని పరిణామాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకే నంబర్ ప్లేట్ పైన బస్సులు ఎక్కువ తిరగడం, తర్వాత ఈ టిక్కెట్లను కూడా మళ్ళీ ముద్రించడం, డూప్లికేట్ టిక్కెట్లను కూడా ముద్రించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఒక సంఘటన జరిగింది, ఏది సంగారెడ్డి డిపోకి చెందినటువంటి బస్సు జోగిపేట వెళ్ళి అక్కడి నుంచి ఇది ఖాదిరాబాద్ వెళ్లాల్సిన బస్సు అది. సో ఆ బస్సు కోసమని దాదాపుగా 25-30 మంది స్టూడెంట్స్, కాలేజీ విద్యార్థులు, తర్వాత స్కూల్ విద్యార్థులందరూ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు. సో దూరం నుంచే చూసినటువంటి కండక్టర్, డ్రైవరు వెంటనే ఇప్పుడు వాళ్ళ పాసులు ఉన్న వాళ్ళందరూ దీంట్లోకి ఎక్కితే వాళ్ళకి డబ్బులు రావు. సో అప్పటికప్పుడు ఏం చేశారు, బోర్డు మార్చేసి సంగారెడ్డి అని పెట్టేశారు, మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళిపోయారు. ఇట్లాంటి పరిణామాలు అంటే మాకు డబ్బులు రావు కదా అని చెప్పి, అంటే ఆ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ దగ్గర జేబులో డబ్బులు ఉండవు, పాసులే ఉంటాయి, ఇంటికి ఎట్లా వెళ్ళాలి? రేపు పొద్దున ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావని గ్యారంటీ ఏంటి? కరెక్ట్ పాయింట్ ఇది. 5100 రూట్ ప్రైవేటైజేషన్ చేస్తా అని చెప్పి చెప్పారు, కాకపోతే ప్రస్తుతం దాని మీద స్టే ఇచ్చారు. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ప్రైవేటు అంటే ప్రైవేటు పరం చేస్తే రూట్స్ అంటే విద్యార్థులకైనా అటు ఎవరైనా జర్నలిస్టులే కానీ ఇటు ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఈ ప్రాసెస్ మీద ఎవరైతే రాయితీ మీద తిరుగుతారో వీళ్ళందరికీ విపత్కర పరిస్థితి వచ్చినట్టే. తాత్కాలికంగా ప్రభుత్వం ఏదో ప్రైవేటు చేసిన రూట్లలో మేము చూసుకుంటాం, వాళ్ళని కంట్రోలింగ్ మేము చేస్తాం. ఏం కంట్రోల్ చేస్తారు? ఇవాళకి సుమారుగా 10-15 ఏళ్ళ సంది ఆర్టీసీలో చూసుకుంటూ వస్తున్నాం మేము. ప్రైవేట్ జబ్బార్ అని, కావేరి అని రకరకాల బస్సులు ఇవాళ హైదరాబాద్ ప్రైవేట్ ట్రావెల్స్ మనకు తిరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. ఇవాళ వాటిని మనం కంట్రోలే చేయలేకపోతున్నాం. ప్రైవేట్ బస్సుల వల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఇప్పుడు, దీనివల్ల ఏం జరగబోతుంది అని అడిగారు. ప్రైవేటైజేషన్ చేస్తే కామన్ పీపుల్ సఫర్ అవుతారు. ఎందుకు అవుతారంటే
ఇవాళ ఆర్టీసీ బస్సులు ఇప్పటికీ 10,000 చిల్లర బస్సులు ఇప్పటికీ ప్రజెంట్గా మేము బయట ఉన్నా, మా బస్సులోనే మా బస్సులు తీసుకెళ్ళి వాళ్ళు ఎన్ని డబ్బులు కడుతుర్రో డిపో మేనేజర్లకు తెలియదు. అసలు బయట ఎంత డబ్బు వస్తుందో కూడా ప్రభుత్వానికి తెలియదు. పోతే ఎన్ని డబ్బులు కడితే వాళ్ళు ఇష్టారాజ్యంగా చూసుకుంటే పాసులు ఉంటే దించిపోతున్నారు, రోడ్ల పూట దించిపోతున్నారు. ఇంకొక విషయం, ఈ బస్సులలో ఈ ప్రైవేట్ ఆపరేటర్లు ఇలా ఒక్కొక్క తన అసలు యాక్చువల్గా కల్వకుర్తి డిపో ఉంది, 85 రూపాయలు మా అంటే 90 రూపాయలు టికెట్ హైదరాబాద్కు ఉంటుంది. ఇలా 100 రూపాయలు 200 రూపాయలు కూడా ఫుల్ చేస్తారు, ఇస్తే లేకపోతే దిగిపో. ఇప్పుడు రేపు పొద్దున ప్రైవేట్ పరం ప్రైవేటీకరణ చేసిన తర్వాత బస్సులు డిపోకి వచ్చే అంటే బస్ స్టాప్కి వచ్చే టైంలో ఇక్కడ మనం వెళ్లే రూట్లో ఎక్కువ మంది లేరు కాబట్టి నేను వెంటనే రూట్ మార్చేసుకుంటా అని వెళ్ళే అవకాశం ఉంటుందా? ప్రైవేట్ ఒకసారి రూట్ ప్రైవేటేషన్ ఇచ్చిన తర్వాత ఆ రూట్లోనే నడుపుకోవాలి. కానీ ఆ రూట్లో దౌర్జన్యాలు ఏ విధంగా జరుగుతాయంటే మీ ప్రశ్నకి అట్లా ఉండదు. కానీ ఏమవుతుంది అంటే ప్రైవేట్ నిన్న జరిగిన సంఘటన ఏంటంటే బోర్డు మార్చేసారు పిల్లల్ని ఎక్కించుకోకుండా. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అయితేనేమో వాళ్ళ హక్కుగా ఏందని అడుగుతారు, ఏమని చెప్తావు చెప్పుకోపో అనే ఒక వైఖరి వచ్చేస్తుంది. ప్రైవేట్ పరం చేయగానే స్టూడెంట్ ఇక్కడ కూడా కొంతమంది కండక్టర్లు వాళ్ళు వీళ్ళు అక్కడెక్కడ మంది నిండినో అక్కడో ఇక్కడో ఆబ్జెక్షన్ చెప్పిన సందర్భాలు ఉంటాయి. నాన్ స్టాప్ అంటున్నారు, ప్రతి ప్లేస్ లో ఆగుతున్నాయి బస్సులు ఇప్పుడు. అంటే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. నేను అనేది మీరు రూట్లు ప్రైవేటీకరణ చేయడం వల్ల జరిగే నష్టాలు కదా మనం మాట్లాడుకుంటున్నది. రూట్లు ప్రైవేటీకరణ చేయటం వల్ల జరిగే నష్టాలు ఏంటంటే రేపు ఈ 5,100 నడిస్తేనే ఆర్టీసీ మనుగడ సాధ్యమవుతుంది. వాడు బ్లాక్ మెయిలర్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈక్వల్ స్టేక్ హోల్డర్ కదా, వీళ్ళందరూ సిండికేట్ అయినారు అనుకోండి, వాళ్ళంతా బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది వాళ్ళకు. రేపు టికెట్ల రేటు పెంచడంలో వాళ్ళ ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళు స్వయంగా టికెట్ల రేట్లు పెంచమని యాజమాన్యం మీద ఒత్తిడి చేయరు, అప్పుడు చేసే అవకాశం ఉంది ఒకటి. రెండోది పాసులు, తర్వాత మిగతా ఏవైతే ఇప్పుడు ముసలోళ్ళు ఎక్కినా కూడా వృద్ధాప్య కింద పాసులు ఉంటాయి, వికలాంగులు ఎక్కినా కూడా వాళ్ళకి పాస్ ఉంటాయి. బస్సులలో కూరగాయలు ఈ మధ్యన ఒక సోషల్ మీడియాలో అయితే ఫ్రీగా తీసుకో, సోషల్ మీడియాలో ఒక ఇదే కూరగాయలు మధ్యలో ఖాళీ జాగున్న దగ్గర పెట్టుకుంటా అంటే వాడు బస్సు ఆపి నేను బస్సు దియను అని చెప్పి గొడవ పడుతున్నాడు టెంపరీ డ్రైవర్. సో ఆ రకంగా కూడా జరుగుతుంది రేపు పొద్దున. అంటే నేను ఏమంటున్నా, ప్రైవేటీపరం చేయడం వల్ల ఆర్టీసీకి ఆదాయం ఏం లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పావుల ప్రయోజనం లేదు. సేవా సంస్థ కదా సార్, ఇప్పుడు వైద్యము, తర్వాత వైద్యము విద్య ఇవన్నీ సేవా సంస్థలు, వీటిపైన ఇన్కమ్ గురించి ఆలోచిస్తే ఎట్లా అనేది వాళ్ళ వాదన. మేడం ఏం చెప్తారు? ఏదైతే ప్రజా ప్రయోజనం కోసం అనేక రకాల పథకాలు నడుస్తున్నాయో ఇది కూడా ఒక పథకం కింద తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లాభ నష్టాలు చూడవసరం లేదు. ఇక్కడ ఆర్టీసీలో స్టూడెంట్స్ వెళ్తారు, సీనియర్ సిటిజన్స్ వెళ్తారు, మరి అదే రకంగా పాస్ హోల్డర్స్ వెళ్తారు, స్టూడెంట్స్ కి ఫ్రీ అంటున్నారు, సీనియర్ సిటిజన్స్ కి ఫ్రీ అంటున్నారు, కూరగాయలు అవన్నీ తీసుకెళ్లే వాళ్ళకి ఫ్రీ అంటున్నారు. ప్రైవేట్ వాళ్ళు ఒక్క మనిషిని కూడా ఈ రోజు తీసుకెళ్లరు. అదే రకంగా డీజిల్ గానీ పెట్రోల్ గానీ ధర పెరగగానే ఆర్టీసీ కార్మికులు కానీ మరి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ రేటు పెంచండి అని అడిగే హక్కు లేదు. కానీ అక్కడ ప్రైవేట్ వాళ్ళు తప్పకుండా డీజిల్, పెట్రోల్, స్పేర్ పార్ట్స్ ఏది పెరిగినా ఈ రోజు రేటు పెంచాల్సిందే, మేము రేటు పెంచకపోతే మేము చేయమని వాళ్ళు కూడా కూర్చునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే రేట్లకు సంబంధించి కూడా మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది అని చెప్పారు. మరి అట్లా ఉండే పరిస్థితి ఉందంటారా? నిన్న లేటెస్ట్ గా కోర్టులో నేను ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు పిటిషనర్ అడిగారు, ఒక పిటిషనర్ అడిగారు, ఏమని అడిగారంటే సార్ మా వీళ్ళు పాసులు ఎక్కితే మీరు ఇప్పటికే చెప్పినది దించేశారు, బస్సులో దించిపోతున్నారు, డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారు, బోర్డు తిప్పేస్తున్నారు ఆటోమేటిక్గా హైదరాబాద్ రోజుల్లో దాదాపుగా 400 కోట్ల వరకు ఆర్టీసీకి నష్టం వచ్చింది అని కూడా చెప్తున్నారు. ఆ నష్టం ఒక అయితే ఈ దింపడానికి సార్ ఈ విధంగా దింపుతారు ఏం చేయాలంటే చీఫ్ జస్టిస్ గారు బెంచ్ నుంచే చెప్పారు క్లియర్గా, మీరు కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళిపోయి కేసు వేసుకోండి అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా నిన్ననే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. యాజమాన్యాలు ఎవరైతున్నారో వాళ్ళు స్టేట్మెంటే ఇచ్చారు. స్టేట్మెంట్ ఏంటంటే 3 నెలలకోసారి జీతాలు మా యొక్క టికెట్లు ధరలు పెంచుకుంటాం, మీరు దీనికి అనుమతి ఇవ్వాలని చెప్పి స్టేట్మెంటే ఇచ్చారు. అసలు వాళ్ళకి ప్రైవేట్ రూట్ ఇంకా వాళ్ళకి అప్పయ్యపక ముందుకే 3 నెలలకోసారి పెంచాలనే వాళ్ళు, రేపు వాళ్ళు 6 నెలలకొకసారి వెళ్ళిస్తారు, నెలకు ఒక రోజు కూడా పెంచుతారు. డీజిల్ పెరిగిన ప్రతిసారి కూడా టికెట్ ధర పెంచేది ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళ చేతికి అప్పయ్యండి. ఇప్పుడు ఆర్టీసీకి ప్రైవేటీకరణ చేస్తే జరిగే నష్టం, ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి, ప్రభుత్వ కాలేజీకి ప్రైవేట్ కాలేజీకి ఎంత తేడానో, ఈరోజు ఆర్టీసీని ప్రైవేట్ చేయడం వల్ల అంతకన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ యొక్క అడ్డు అదుపు ఉండదు. ఎన్ని ప్రమాదాలు జరిగినా కూడా గతంలో పాలెం లాంటి ప్రమాదాలు చూసినాము, 50 మంది సజీవంగా దహనమైనా కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. కాబట్టి ఇట్లా ఆర్టీసీకి ఆర్టీసీని ఉంచడం ఆర్టీసీ యొక్క ప్రాథమిక హక్కు, మౌలిక సదుపాయం విద్య వైద్యం, ఈ యొక్క ఆర్టీసీ మీద లాభ నష్టాలు అనేది అసలు ఆ అంచనానే వేయొద్దండి. ఈరోజు మనం రైతు బంధువు మీద 12,000 కోట్లు
మనం యొక్క రాయితీ ఇస్తున్నాం, అదేవిధంగా విద్యుత్ మీద 8,000 కోట్లు ఇస్తున్నాం, దీని మీద లాభ నష్టాలు ఆలోచన చేస్తున్నావా అండి? ఒక ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే ఇది ఒక సేవా మార్గంగా చూడాలి, కానీ దీనిలో నష్టం వస్తుంది, దీన్ని మూసేస్తాం, ప్రైవేట్ వస్తే లాభం ఎట్లా వస్తుందో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా, ఆర్టీసీకి 8,000 కోట్లు ఆస్తుందో కూడా చెప్పాలి కదా. ఆర్టీసీకి అన్ని ఆర్టీసీ వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవడం కాదు, ప్రభుత్వాన్ని ఆర్టీసీ ఆదుకున్నది. వాళ్ళ యొక్క పిఎఫ్ పైసలు కానీ, వాళ్ళు రిటైర్మెంట్ అయినాక వచ్చే డబ్బులను కానీ ప్రభుత్వం వాడుకున్నది, వాళ్ళ యొక్క కోఆపరేటివ్ సొసైటీ డబ్బులను కానీ ప్రభుత్వం వాడుకొని ఇతర సంక్షేమ పథకాలకు వాడుకొని ఈరోజు వాళ్ళ యొక్క న్యాయంగా కావాల్సినటువంటి, నీకు చేత కాకుండా ఆర్టీసీ వాళ్ళకే ఆర్టీసీ వాళ్ళకే అప్పచెప్పేసి ఒక ఎండీని పెట్టి వాళ్ళే నడిపించుకుంటారు, వాళ్ళకి అనేక ఆస్తులు ఉన్నాయి, ఏదో రకంగా వాళ్ళను వాళ్ళే గాడిలకు తెచ్చుకుంటారు. అంతేగాని దీని వెనుకున్నటువంటి కుట్ర ఏం లేదు. మొత్తం ఈ ఒలక్ట్రా అనే కంపెనీ ఏదైతుందో, ఇది మెగా కృష్ణారెడ్డి గొడుగు కింద ఉన్నటువంటి ఒక కంపెనీ. ఈ ఒలక్ట్రా కంపెనీకి ఈ హవాలా రూపంలో, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రూపంలో హవాలా రూపంలో వచ్చిన డబ్బులను ఈరోజు వీళ్ళు దీంట్లో పెట్టుబడి పెట్టేసి ఆ యొక్క ట్యాక్స్లు అనెగ్గొట్టే డబ్బులతోన, ప్రజల సొమ్ముతోన వచ్చినటువంటి ట్యాక్స్లను, ఆ ట్యాక్స్లు వీళ్ళు కట్టకుండా ఆ యొక్క ట్యాక్స్ల రూపంలో బస్సులు కొనుక్కొని మళ్ళా అందులో సబ్సిడీ బస్సులలో కూడా సబ్సిడీ దండుకొని గ్లోబల్ టెండర్ లేకుండా ఒకటే సంస్థ చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి అభియాన్. చర్చకు తిరిగి స్వాగతం. మహేష్ గారు ఏం చెప్తారంటే, ఆర్టీసీ బస్సులో కనీస ఛార్జీలు ఇంతకుముందు 5 రూపాయలు ఉండేవి, ఇప్పుడు 20 నుంచి 25 రూపాయల వరకు ఉన్నాయని ఒక పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంటే మినిమం 10,000 ఉన్నటువంటి నెలసరి జీతం ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఇట్లా బతకాలి, ఆ తర్వాత టిక్కెట్లు కూడా ఇవ్వట్లేదు అనే పరిస్థితి నెలకొంది అనేది ఆవేదన కూడా కోర్టు ముందుకు తీసుకురావడం జరిగింది. ఏం చెప్తారు అంటే, ముందు ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నడుస్తున్న బస్సులు ఎన్ని, ముందు ఆ చర్చ జరగాలి. తెలంగాణ ప్రజలు రోజువారీ వాళ్ళ రవాణా కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే బస్సులలో ఎంత శాతం బస్సులు ఇప్పుడు నడుస్తున్నాయి? నడిచేది బహుశా 10% కూడా బస్సులు నడవట్లేదు, 10% కూడా లేవు. ఒకటి, రెండు, ఆ నడిచిన బస్సులలో దోపిడీ పెరిగింది. మీరు అన్నట్టుగా కనీస ఛార్జీలు కాదు, మినిమం మ్యాక్సిమం అంటూ ఏం లేదు, అందిన కాడికి దోచుకో అనే సిస్టమే నడుస్తుంది. వాళ్ళ మీద కూడా పెద్దగా ఏం రెగ్యులేషన్ ఏం లేదు. నేను ఇద్దరు కండక్టర్లు ఒకటే బస్సులో, ఇది నా బస్సు అంటే నా బస్సు అని ఎందుకు, ఎక్కడొస్తుంది దొంగ సొమ్ము పంచుకునేటప్పుడే ఎప్పుడైనా కొట్లాట వస్తుంది. వాడికి వచ్చేది ఏంది, ఒకరోజు కండక్టర్గా చేస్తే 500 రూపాయలు ఇస్తారు అనుకుందాం. సపోజ్ తాత్కాలిక కార్మికులు కూడా నిన్న ఫైట్ చేసిన పరిస్థితి కనిపించింది, పూర్తిగా డబ్బులు ఇవ్వట్లేదు. అదే వాళ్ళ అనే లెట్ మీ కంప్లీట్. 500 రూపాయల కోసం అంతా కొట్టుకోరు, ఇంకేమి దేనికోసం కొట్టుకున్నారంటే అలా దోపిడీ ఉంది కదా, టికెట్ ఇవ్వకుండా పైసలు తీసుకునే ఇది ఉంది, ఎక్కడ చెకింగ్ లేవు, అంతకుముందు వీళ్ళ మీద చెక్ అండ్ బ్యాలెన్స్లు ఎన్నో ఉంటుండే, ఒక స్టాప్ టు ఇంకో స్టాప్ మధ్యలో వాళ్ళు ఇట్లా ఇదిగా నడుపుతుంటారు, వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళ మెమోలు ఇస్తుంటారు, ఆ పరిస్థితి వస్తుండే. ఈరోజు నేను ఏమంటున్నా, ఆర్టీసీ ఫస్ట్, ఆర్టీసీ బస్సులు నడవట్లేదు, నడిచిన వాటి మీద నియంత్రణ లేదు, వాళ్ళ మీద అడ్డు అదుపు లేదు, కాబట్టి ప్రజల్ని దోచుకుంటున్నారు. అదే డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఆర్టీసీ సార్, ఏం చెప్తారు, ఎట్లా ఉంటుందంటారు? అంటే మామూలుగా ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ ఇంతకు ముందు మీరు 1 రూపాయి దాంట్లో తేడా అటు ఇటు కనిపించినా గానీ మీ మీద ఇప్పుడు ఉన్నటువంటి తాత్కాలిక డ్రైవర్లది మాత్రం మనం రోజు పేపర్లలో చూస్తానే. మీరు అన్నారు 19 ఒక ఆర్టీసీలో ఎంత స్ట్రిక్ట్ ఉంటారు సార్ అంటే, ఈ కండక్టర్స్ ఉద్యోగ భద్రత ఇవాళ అడుగుతున్నారు, అడగడానికి కారణం కూడా కండక్టర్. దాని గురించి ప్రధానమైన మా దాంట్లో ఎంప్లాయీల పూర్తి భద్రత లేకుండా బ్రతుకుతున్నారంటే డ్రైవర్ కండక్టర్, వీళ్ళకు భరోసా లేదు, ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు, రేపు తెల్లారి పిల్లలను చూసుకుంటామన్న నమ్మకం కూడా లేదు. అలాంటి పరిస్థితి ఉన్నది కనుక ఇలా ఉద్యోగం గవర్నమెంట్లో మెరిచి చేయమని అడగడానికి కారణం కూడా మేము అది. మాకు భద్రత లేదు అంటే దేనికి చూస్తే నమ్మకం కూడా లేదని ఎట్లా చెప్తున్నారు అంటే, ఇవాళ ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ 1990 ప్రాంతంలో 1 రూపాయి కూకటిపల్లి పోయికొన్న 1 రూపాయి టికెట్ ఏదో తీసుకోలేదన్న ఉద్దేశంతో రిమూవల్ చేస్తే 7, 10, 12 సంవత్సరాలు కోర్టుకు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. 1 రూపాయి టికెట్ ఇవాళ మీరు చూస్తారు, ఇబ్బందిగా చెప్పారు మీరు, వాళ్ళు కొట్లాడుకున్నారు. మహేశ్వరం డిపోలో జరిగింది ఈ మధ్యన, అక్కడ డిపో మేనేజర్ గారు వర్కర్లకు డబ్బులు అది వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వేజెస్ ఇవ్వమంటే సరిగ్గా ఇవ్వట్లేదు, 1500 ఇవ్వమంటే 900 ఇస్తున్నాడు, కలెక్షన్ సరిగ్గా తీసుకురాలేదు అందుకే నేను ఇయ్యపోయి ఇంతే ఇస్తున్నాను, బస్సులు మీరు సరిగ్గా నడపట్లేదు డ్రైవర్లు అని చెప్పి ఆ డిఎం గారు గొడవ పెట్టుకున్నారని చెప్పి ఆర్డీఓ గారి హోదాలో వచ్చి వాళ్ళు ఏం చేయాలంటే డిఎం గారిని సస్పెండ్ చేస్తాని చెప్పేసి సీఎం గారే 1 రూపాయి లేకుండా బస్సులు నడపమన్నాడు. మీరెవరండి అడగడానికి అని చెప్పి ఆ పరిస్థితి ఇలా మాకు ప్రైవేటీకరణ గురించి కూడా చెప్తున్నారు. ప్రైవేటైజేషన్ రూట్ ప్రైవేటైజేషన్ చేయడం వలన మొట్టమొదటి ఫస్ట్ నష్టపోయేది కామన్ పీపుల్, రెండవది చెప్పండి కామన్ పీపుల్, రెండవది ఏంటంటే ఆర్టీసీ మనుగడ అనేది అంతమవుతుంది.
ఎందుకంటే ఒకసారి రూట్ ప్రైవేటైజేషన్ ఆర్టీసీలో స్టార్ట్ అయిందంటేనే ఆర్టీసీ మనగడ పూర్తిగా పోతుంది. అంటే కామన్ పీపుల్ అంటే ఇవాళ ఆర్టీసీ అంటే వర్కర్లేదు కాదు, ఇది ప్రజలకు సంబంధం ఉన్నటువంటిది, ప్రజా రవాణా సంస్థ. దీంట్లో ప్రజలకు మమేకమై ఉన్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలు ఇవాళ బస్సులు 70% మేము ఆపరేట్ చేసినామని కోర్టులో చెప్తున్నారు వీళ్ళు వచ్చి. కానీ ఎక్కడ బస్సులు నడుతున్నారు సార్? అందరు హైదరాబాద్కు బస్సులు నడుతున్నారు. ఎంజీబీఎస్లో పోయి ఇప్పుడు మీరు చూడండి, అన్ని బస్సులు రెడీ ఉంటాయి. ఊర్లో పంట ఒక్క బస్సు లేదు, ఏ ఊర్లో కూడా బస్సు లేదు. పల్లె వెలుగులు ఉండవు, అన్ని లాభాలు వచ్చే రూట్లలో నడుపుతాం. ఇంకొకటి శ్యామ్ గారు ఒక నిమిషం సార్, కంక్లూడ్ చేయండి సార్. కార్మికులకు ఏం చెప్తారు? ఎందుకంటే ఈ రోజు ఉదయం ఒక కార్మికుడు కూడా టీజేఎస్ తరఫున ఎట్లాంటి ధైర్యం చెప్తారు, ఏం చెప్తారు? తెలంగాణ జనసమితి పక్షాన తెలంగాణ ప్రజలందరూ 4.5 కోట్ల ప్రజలు, ఇది ఓన్లీ ఆర్టీసీ కార్మికులు, 49,600 మంది కార్మికుల యొక్క బాధ కాదు ఇది. దాదాపు రోజుకు 99 లక్షల నుంచి కోటి మంది జనాభా ఈ యొక్క రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటారు. రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఈ యొక్క ఉపాధ్యాయులు కానీ, గవర్నమెంట్ సెక్టర్ ఎక్కడ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్టీసీ సేవలు అవసరం. కాబట్టి మీరు లేనిది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేని రాష్ట్రంగా మనం చూడొచ్చు రాబోయే రోజుల్లో. కానీ ఆర్టీసీ లేని రాష్ట్రంగా, ఆర్టీసీ రహిత రాష్ట్రంగా కేసీఆర్ గారు కదా ఎవరు దిగొచ్చినా కూడా ఆయనకు మెగా కృష్ణారెడ్డి మీద కానీ, మహిమం రామేశ్వరరావు మీద కానీ, ఈ యొక్క చిన్నజీయర్ స్వామి మీద ప్రేమ ఉంటే ఆయన యొక్క ఫామ్ హౌస్ కానీ లేకుంటే ఆయన ప్రగతి భవన్ను రాసిచ్చుకోమని చెప్పండి. కానీ ఈ యొక్క ఆర్టీసీ ఆస్తులు ప్రగతి భవన్ కాదు, ఆయన యొక్క ఇల్లు రాసిచ్చుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా. అంటే పాపం ప్రగతి భవన్ ఎట్లయిందంటే కేసీఆర్ సొంతం, కొత్తగా మాడిఫై చేసుకోండి కదా కేసీఆర్ సొంతం. కేసీఆర్ ఫామ్ హౌస్ రాసుకోండి, నీ క్యాబేజీ పొలం రాసుకో. కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ కార్మికులు ఎవ్వరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. యావత్ తెలంగాణ సమాజం, కోర్టు అన్నీ మీ వైపు ఉన్నాయి. మీరు ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, బతికి సాధించుకుందాం. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్నే ఆపలేకపోయినరు. ఈ యొక్క ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం 100కు 100% ఆగిపోతుంది. కేసీఆర్ దిగొస్తాడు, మీకు క్షమాపణ చెప్తాడు, మిమ్మల్ని చర్చలకు పిలుస్తాడు, మీరు ఎవరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దని తెలియజేస్తాను. శారద గారు కంక్లూడ్ చేయండి. మేడం కార్మికులకు ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ తరఫున? తప్పకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్టీసీ సమ్మె మీద నిరంతరం దీని మీద జరుగుతున్నాయన్నీ కూడా చూస్తూనే ఉంది. అవసరమైనప్పుడు తప్పకుండా కల్పించుకొని ఇక్కడ కార్మికులకి న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా సంసిద్ధమై ఉంటుంది. కార్మికులు ఎవ్వరూ కూడా గుండె స్థైర్యాన్ని కోల్పోవద్దు. ఈరోజు 40 రోజులు నిరంకటంగా మరి సమ్మె చేశారు అని అంటే అది చాలా చాలా గొప్ప విషయం. మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నాను. మీ జీవితాలని పాడు చేసుకోకండి, ఇది టెంపరరీ విషయం మాత్రమే. తప్పకుండా మా ముఖ్యమంత్రి దిగి వస్తాడు, మన ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చక తప్పదు. మనం ఎంతో సాధించుకున్నాం, ఈరోజు భారతదేశాన్నే మనం మరి బ్రిటిషర్స్ నుంచి కాపాడుకున్నాం, ఇటువంటి తెలంగాణ నేర్పరచుకున్నాం. ఇటువంటి ఆత్మస్థైర్యం కలిగిన మనం ఎట్టి పరిస్థితుల్లో ఆత్మస్థైర్యాన్ని కోల్పోరాదని మీ అందరికీ కూడా మరి ఏబిఎన్ ద్వారా తెలియజేస్తున్నాం. నేను షో స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ రకంగా రోజుకు ఒకళ్ళు కోల్పోవడం అంటే, ఎందుకంటే ఒక వ్యక్తిని కోల్పోతే కుటుంబంలో ఎంత బాధ ఉంటుందంటే ప్రత్యక్షంగా అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సడన్గా మీరు మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించకుండా ఏదో ఎమోషనల్గా ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల తర్వాత మీ కుటుంబ సభ్యులు ఏమవుతారు అనేది ఆలోచన చేయాలి. నేనేమంటున్నానంటే ఆర్టీసీ ఉద్యోగం ఎక్కడికి పోదు. కోర్టులు ఉన్నాయి, పైన వ్యవస్థలు ఉన్నాయి. ఇలా హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు కాకపోతే 4 రోజులు కష్టమవుతుందేమో. మీరు ఎంచుకున్న పోరాటం గొప్పది, దాన్ని తెలంగాణ మొత్తం కూడా అప్రిషియేట్ చేస్తుంది. మీ వల్ల ఒకవేళ కేసీఆర్ యొక్క మెడల్ వంచాలంటే అది మీ ఉద్యమం ద్వారానే మొదలైంది, మీ వల్లనే సాధ్యం కావాలి. అట్లాంటిది మీరు అందరు కలిసికట్టుగా పోరాటం చేయాలి, కానీ ఈ రకంగా ఆత్మహత్య ప్రయత్నాల వైపు పోగొద్దు. ఇది దౌర్భాగ్యం, మన తెలంగాణలో అసలు ఎప్పుడూ లేదు. అవసరమైతే అప్పుడు 1969లో కూడా 369 మంది చనిపోయినప్పుడు కూడా బుల్లెట్కి ఎదురొడ్డి పోరాడినాం, కానీ అట్లా మరణం వీరమరణం పొందిరు, కానీ ఆత్మహత్యల వైపు ఎప్పుడు చేయలేదు. ఈ హరీష్రావు సిద్దిపేటలో ఆడిన నాటకంతో ఇదంతా మొదలైంది. మీరు అలా పడకండి. మన మీ పిల్లలు మీ భార్య పిల్లలు, మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రుల కోసం మీరు ఓపిక పట్టండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మీకేమైనా అయితే మేమంతా లేమా? తెలంగాణ దేశం గొడ్డుపోలేదు, ఎవరు అందరూ చూస్తున్నారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంత ఒక్కరోజు హైకోర్టు తీర్పు రానివ్వండి,
దీని తర్వాత రాజకీయ పక్షాలన్నీ కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతాయి. మీకు ఏ రకంగా అన్యాయం జరగదు, కొంత ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం. మీరు కూడా వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా మీరు కూడా ఇబ్బంది పడుతున్నట మాట వాస్తవం, దాన్ని మేము కూడా ఒప్పుకుంటాము. కానీ ఇప్పుడు మీరు కొద్ది కాలం ఓపిక పడితే శాశ్వతంగా మీకు ఒక కంఫర్ట్ లైఫ్ ఎంజాయ్ చేసేది మీరే కాబట్టి దానికోసం రాబోయే రోజుల మంచి రోజుల కోసం ఈరోజు ఇబ్బందుల్ని పంట బీగు అని పట్టుకొని ఓపికగా ఉండాల్సిందిగా, పోరాటం ఇంతే ఉధృతంగా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే మీరు వేములవాడ గౌరవ అధ్యక్షులుగా కూడా ఉన్నారు, డిపోకి సంబంధించి కార్మికుల సమస్యలు మీరు దగ్గర నుంచి చూస్తా. అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ ఆర్టీసీ ఇష్యూ మొదలై 40 రోజులు అవుతుంది. 40 రోజుల నుంచి ఇదే అంశాలను పదే పదే చర్చించి పదే పదే వాళ్ళతో మాట్లాడుతుంటే మాకు కూడా ఒక రకంగా నర్వస్ వస్తుంది. అరే ఏంటిది ఈ, ఎక్కడున్నాం మనం? వాళ్ళు తెల్లారు లేస్తే డ్యూటీయే పరమావధిగా బతికే కార్మికులు, వాళ్ళ మీద కూడా ప్రగతి భవన్లో కూర్చొని కేసీఆర్ జులుం చేస్తానంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ నేనేమంటున్నానంటే మీరేం గొంతమ్మ కోరికలు అడగట్లేదు, చేసిన పనికి కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నారు, చేసిన నెల జీతం అడుగుతున్నారు, చేసిన ఉద్యోగానికి భద్రత అడుగుతున్నారు. ఇది ఏ ప్రపంచంలో ఏ మూలకు అయినా మీ వాదన చెల్తుంది. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మొండి వైఖరి, ఒంటెదు పోకడలు, నేను ఇంతే అనే ఒక నియంకుశ వైఖరి ఎక్కడ పోయినా వీగిపోవాల్సిందే. కాబట్టి తప్పనిసరిగా విజయం ఆర్టీసీ కార్మికులదే, కాబట్టి మీరు బతుకుండాలంటున్నాను నేను. ఆ విజయాన్ని చూడడానికి, రేపు రాబోయే మంచి రోజులను ఆనందించడానికన్నా మీరు అందరూ బతుకుండాలి. ఇట్లాంటి అఘాయిత్యాల చాటుకాయ ఆ నిర్ణయాలు అయితే మీరు అస్సలే పోవద్దు. ఇది మా విజ్ఞప్తి. గోవర్ధన్ గారు ఏం చెప్తారు అంటే ఆర్టీసీ కార్మికులు కూడా ఈరోజు ఉదయం నరేష్ అనే అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో అంటే గత 3 నెలలుగా జీతాలు లేనప్పటికీ కూడా కూలి పనులకు వెళ్తూ కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు తప్పించి సమ్మెను విరమించట్లేదు. సో కార్మికులకు ఏ విధంగా ధైర్యం చెప్తారు? ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా కోర్టులో ఉండి కూడా మీరు చూస్తున్నారు ప్రతిరోజు వాదనలు ఏ విధంగా ఉంటున్నాయి, మీ వైపు ఏ విధంగా కోర్టు ఉందనే దానికి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు, వాళ్ళందరికీ తెలియకపోవచ్చు. సో మీరేం చెప్తారు వాళ్ళకి, ఏ విధంగా ధైర్యం? ముందు వాళ్ళకు ధైర్యం చెప్పే ముందు ఏబిఎన్ ఛానల్ ద్వారా ఇప్పుడు మనం ఎవరైతే మన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కానీ భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కానీ టీజేసీ తరపున కానీ వాళ్ళు మనకు మనోధైర్యం ఏ విధంగా చెప్పారో మీరు అర్థం చేసుకోవాలి మీడియా ద్వారా. అంతేకాదు మనకు ధైర్యం ఇంత విధంగా ఇస్తున్నారు, కోర్టులో ఏమీ కాదని మేము కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కన్వీనర్ గారు అశ్వత్థామరెడ్డి గారు కానీ, సూపర్వైజర్ అసోసియేషన్ తరఫున వాసుదేవరావు గారు పదే పదే మేము టచ్లో ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఏం కాదు జాగ్రత్తగా ఉండండి, ఇది చనిపోతే ఇది పరిష్కారం కాదు, మనకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఉండని చెప్తాను. నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఎంత చెప్పినా ఎంత మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినా ఎందుకో కార్మికులు మనోధైర్యం కోల్పోయి కొద్దిమంది అక్కడ చనిపోతున్నారు, ఇది మంచి సరికాదు. ఇకనైనా ఇక నుంచైనా ఈరోజు మనకు మంచి ఫలితం వస్తుందని చెప్పి కోర్టులో కూడా ఇన్ని ఆర్గ్యుమెంట్స్ నేను చూసుకుంటూ డైలీ చూస్తూ వస్తున్నా, ఈరోజు మనకు న్యాయం జరుగుతుందని చెప్పి అనిపిస్తున్నది నాకు. ఖచ్చితంగా మనకు ఒక పరిష్కార మార్గం దొరకవచ్చు ఈరోజు, అందుకని అది వెయిట్ చేద్దాం. మనకు ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది, ఏ ఒక్క కార్మికులు కానీ ఎవరు కానీ చనిపోవద్దు. మా దగ్గర ఎవరైతే మహిళా కార్మికురాలు కలవకుర్తి డిపోలో శేషం అని కండక్టర్, ఆమెకు చాలా దెబ్బలు తగ్గినాయి సార్, మాటిపోలే ఆమె. అయితే ట్యాంక్ బండ్ మీద అయింది, ఆమెకు చెప్పాను అమ్మ నువ్వేనా సార్, నేను ఇంత జరిగినా కానీ నేను ఈ విధంగానే ఉన్నా కానీ నేను ఎంత ధైర్యంగా ఉన్నా సార్ అంటే నాకు ఏమైనా కానీ సార్ ఉద్యోగం ఉంటుందా పోతే తర్వాత విషయం, నేను ఎంత మీతో పాటు నేను అని చెప్పి ఇప్పటికి కూడా నేను మాతృ సంస్థ తల్లి లాంటి కాపాడుకోవాలని ధైర్యంగా ఉన్నా సార్, నాకు దెబ్బకు ముఖ్యం కాదు ఎవ్వరు చనిపోవద్దు అని చెప్పి మీడియా ద్వారా చెప్పండి సార్ అందరికీ అని చెప్పి నేను అదే విషయాన్ని నేను ప్రత్యేక వ్యక్తిగతంగా కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనకేమి కాదు ఇక్కడ నుంచి చావకుండా మీరు జాగ్రత్తగా ఉండి అవతలి వాళ్ళను మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రజల్లో కూడా ఇది శాలరీస్ కోసమో లేదంటే జీతాలు పెంచడం తర్వాత వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో సమ్మె అన్నట్టుగా కొంతమందికి వెళ్తోంది. సో వాళ్ళకి లేదు అక్కడిక్కడ ఏమైందంటే అందరు కార్మికులు ఇవ్వాలి డ్యూటీలలో జాయిన్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా కూడా చేయకపోవడానికి కారణం కూడా ఏంటంటే మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, మాకు భద్రత కాపాడుకోవాలి, సంస్థను ఫస్ట్ మాది మెయిన్ ఏంటంటే ప్రజా రవాణా సంస్థను కాపాడుకోవాలి, కామన్ పీపుల్కు సహాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంటు డబ్బులు ఇన్వెస్ట్ చేసి దీన్ని కూడా ఒక సోషల్గా చూసి దీన్ని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభంలోకి వస్తుంది కార్పొరేషన్ అని చెప్పి చర్చలో పాల్గొన్నందుకు, అట్లాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ మార్నింగ్ ఇష్యూ, రేపు మరో అంశంతో కలుద్దాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.